మాట ఏదైతే ప్రజలకు ఇచ్చామో మాట నిలబెట్టుకున్నాం మేము నీలక తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకొని పోయే పద్ధతి మాకు లేదు ధైర్యంగా ఈ రోజు నిలబడగలుగుతున్నాం అంటే ప్రజల్లో పనులు చేశాం కాబట్టి మాట ఇచ్చాం కాబట్టి నిలబెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు నిలబడగలుగుతున్నాం చక్రపాణి నువ్వు అర్థం చేసుకో అర్థం కాకుంటే నీ కర్మ ఎవడని చెప్పలేడు నీకు ఎట్లా టైం అయిపోయింది ఇంకా నువ్వు చెప్పాలి పాపం ఈయనకి ఇప్పుడు వాళ్ళ పార్టీకి ప్రశాంత్ కిషోర్ అని ఒక ఆయన పనిచేస్తున్నాడు అదేదో చేస్తారు కదా వాళ్ళు సర్వేలు చేసి వాడు బాగున్నాడు అయిపోయింది నిన్న సున్నా చుట్టాడు వాడే చుట్టా చుట్టాడు ఈయనది ఇంకేడ గతి లేదు ఇంకా ఏదో గట్టికి మాట్లాడితే గాని తప్పుడు కూతలు కూస్తే గాని పాపం మళ్ళీ జగన్ మళ్ళా నన్ను ఏమన్నా గుర్తిస్తాడేమో ఈయనకి మంత్రి పదవి కావాలంటే చదువే రాదు చదువు రావడానికి మంత్రి పదవి చేంజ్ చేయాలి చదువే రాదు రేపు పొద్దున ఒక జీవో ఇవ్వాలంటే ప్రభుత్వము నువ్వు జీవో ఏం చదువుకుంటావు జీవో ఇంగ్లీష్లో ఉంటుంది ఈయనకు మంత్రి పదవి కావాలంట ఏం చదువుకున్నావే నేను ఇందాక అడుగుతుంది కదా క్యారెక్టర్ అనే దానికి స్పెల్లింగ్ చెప్పమని చెప్పారు ఈయనకు మంత్రి ఇద్దాం ఈయనకు మంత్రి పదవి కాదు చదువు రాని వాళ్ళు ఇట్టు ఉంటుంది పరిస్థితి ఇంకేం మాట్లాడుతావు మమ్మల్ని కోట్లు పెట్టి కొన్నాడట ఇలాంటి దరిద్రులు డబ్బు గురించి ఆలోచన చేస్తారు కానీ బుడ్డా కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు ఇమ్మడి ఉండదు ప్రజలమ్మడి ఉంటుంది నిజాయితీగా పనిచేస్తాం మేము అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి గడిచిన 40 సంవత్సరాలలో బుడ్డా కుటుంబం ఒక పైపు ఉంది అవునా అవతల 7 మంది మారిపోయారు ఇప్పుడు అవతల 7 మంది మారిపోయినారు రేపు నువ్వు కూడా పోతావు మాకు తెలుసు ఆ సంగతి నువ్వు కూడా పోయేది ఆ సంగతి మాకు కూడా తెలుసు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ పార్టీ చూసుకుందామని చూస్తాను అందుకని ఇక్కడ నీ పని అయిపోయింది మీ పార్టీ పని అయిపోయింది ఇద్దరిద్దరపు నాయకులలో మాట్లాడతారు మనం వింటున్నా పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్ముతారంట తప్పుడు ప్రచారాలు చేసేది మీరు నేను ఒకటే మీకు ఈరోజు అంటే మీకు సిగ్గు లజ్జ ఏమి లేదు నేను చాలాసార్లు మీటింగ్లలో మాట్లాడుతూ ఉంటా పబ్లిక్గా ఒక్క దానికన్నా మీరు నిలబడడం లేదు మీకేం మూతి మీద ఉమ్మేసినా కూడా బాగా తీయగుంది లేని తుడుచుకుపోయే రకం మీరు అటువంటి నీచమైన క్యారెక్టర్లు మీది మీరు ఈరోజు లోకేష్ బాబు గురించి మాట్లాడతావా లోకేష్ బాబుకు నీకు అసలు ఎక్కడన్నా కంపారిజన్ ఉందా ఎక్కడన్నా ఉందా నక్కకు నాగలోకానికి ఏదో చెప్తారు కదా అసలు అది కూడా లేదు ఒక కమిట్మెంట్తో ఈరోజు పాదయాత్ర చేస్తున్నాడు ఏం కమిట్మెంట్ అది మీ దుర్మార్గమైన పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దగ్గర నుంచి చూడాలని వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని మీరిచ్చిన మాయమాటలు నమ్మి ఎంత మోసపోయినారో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర మొదలుపెట్టే ముందు ఎన్ని మాటలు మాట్లాడినారు మొదలు పెడతా ఉంటే భయపడి ఎన్ని రకాల ఆంక్షలు విధించారు ఎన్ని రకాల ఆంక్షలు విధించారు ఒకటే చెప్పినాడు లోకేష్ బాబు గారు నేను భారత రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ గారి మార్గంలోనే వెళ్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపుకోండి చేతనైతే అన్నాడు అదే ప్రకారమే నడుస్తున్నాడు ఇక్కడ మీకు ఏమంటారు మేము కరెక్ట్గా చెప్పాలంటే ఒట్టలేవు ఆపుకునేది ఆయన ఉండే నీకు ఒట్టలు లేవు ఇప్పుడు ఆయనకు గత ఈరోజు 100వ రోజు ఈ 100 రోజులలో ఎక్కడన్నా రోజు రోజుకు ఆయన ఒక ప్రభంజనం లెక్క మారుతా ఉంది ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నారు కాబట్టి వచ్చి చెప్పుకోవడానికి టైం అల్పెరగకుండా ఎండలనుకోకుండా వర్షం అనుకోకుండా ప్రజలు బయటకు వస్తా అంటే అర్థమేమి నువ్వేమో బాగా ఏసీలలో కూర్చొని పర్దాలు చుట్టుకొని పోతున్నావు మీ ఎమ్మెల్యేలేమో గడప గడప గడ తినట్టు తిరగండి అంటే ఊర్లోకి పోవడం బయటికి రావడము నీవే మీ ముఖ్యమంత్రే రిపోర్ట్లు పెట్టాడు నీవి చక్రపాణిరెడ్డి బాగా తెలుసుకుని ఆయన మీ ముఖ్యమంత్రి గారే చదివినారు మీ పర్ఫార్మెన్స్ ఏ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఎంతమంది గడప గడపకు పోయారని నువ్వు దాంట్లో ఏడుండవు సున్నాలు ఉండవు నెలకొకసారి చుట్టం చూపు లెక్క నియోజకవర్గానికి వస్తావు పెద్ద ప్రెస్ మీట్ పెడతావు అవునా ఇంకా తిరుగుతావు పోతావు ఎవడాడ సచ్చినాడు ఎవడు బతికినాడు కూడా తెలియదు నీకు నీలాంటి వాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చే ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా ఉంది రాజకీయాల్లో
ఇలాంటి దరిద్రులు ఏడో దొంగ వ్యాపారాల్లో చేసి డబ్బులు సంపాదించుకొని ప్రజలు మభ్యపెట్టి పేదవాళ్ళను ఇట్లా గెలిసి మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు ఒక విలువలు పోతున్నాయి మీలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి నిజంగా ప్రజలకు సేవ చేసేవారు నాయకుని కూడా ప్రజలు నమ్మేటట్లేరు మీలాంటి ముండవపులాలు వచ్చి ఈ రోజు మీకు అధికార కాంక్ష అంటే మీ డబ్బుకు అధికారం అడ్డ ఉంటే అది కాపాడుతదని ప్రజల్ని మబ్బపెట్టి గెలుస్తారు మీలాంటి వాళ్ళకి ఒక్కసారి ప్రజల అవకాశం ఇచ్చేది మళ్ళీ మళ్ళీ ఇయ్యరు ఎందుకంటే పాపం ప్రజలు అమాయకులు మోసపోతారు మీలాంటి వాళ్ళ మాటలు దమ్మి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నియోజకవర్గంలో ఇచ్చిన మాటలు తప్పినాడంట ఈయన ఒక్కసారి పాత వీడియోలు తీయండి ఎక్కడన్నా ప్రజల్లోకి పోయినప్పుడు అవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పనులు ఈయన ఏం చెప్పుకుంటాడు ఇవన్నీ నేను చేసినా అని చెప్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింటే నువ్వు ఎట్లా చెప్పుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింటే ఏ విధంగా నువ్వు చెప్పుకుంటున్నావు ఇవి నేను చేశానని ఈరోజు దేవస్థానం భూములు నేను అన్యాక్రాంతం చేస్తానా దేవుని సొమ్ము నేను తింటానా అంటున్నావు ఎవడు తింటున్నాడు శ్రీశైలంలో ఎవరిని పెట్టావు నీ రజాకుని పెట్టావు వాడు నేను డిఎస్పీ అని ఫోన్ చేస్తాడు వీళ్ళు ఎవరు ఫోన్ చేస్తాడో వాడు పాపం చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతాడు ఏదో సప్లై చేసుకొని బతుకుతాడు వాడు కమిషన్ ఇవ్వాలి అంటే వాడు అతను ధైర్యంగా బయటకు వచ్చి వీడియోలు పంపించినాడు కానీ అందుకే తెలిసింది మీ జాతకాలల్లో ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు గతంలో ఎప్పుడూ లేదు శ్రీశైలం దేవస్థానంలో ఒక షాపు కేటాయించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా స్థలాలు ఐడెంటిఫై చేసి దేవస్థానం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు కన్ఫర్మ్ చేస్తారు దాంట్లో పాల్గొంటారు షాపులు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు అవన్నీ ఏం లేవు మొన్నటిదాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడన్నా మీరు ఇప్పుడు పోయి చూడండి 2019 ఎలక్షన్ల కంటే ముందు దేవస్థానంలో ఎక్కడ పడితే అక్కడ షాపులు ఉన్నాయా మీరు పోయి చూడండి ప్రత్యక్షంగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ షాపులు టెండర్ లేదు ఒక్కొక్క షాప్కి ఈ నాయకుడు ఎవరు చక్రపాణి రెడ్డి ఆదేశాలతో వాళ్ళ తమ్ముడు భువనేశ్వర్ రెడ్డి ఈ రజాకు ఈ వర్గం అంతా ఒక్కొక్క షాపుకు 3 లక్షల రూపాయలు టెంపరీ షాపులు అవి టెంపరీ షాపులకు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు బాధితులు చెప్పడానికి భయపడుతున్నారు ఈ వర్ధన్ బ్యాంకుది కూడా మేము నిజాలు బయటకు తీయడానికి నాకు 6 నెలలు పట్టింది ఎందుకంటే బాధితులు భయపడుతున్నారు వీళ్ళకి చెప్పడానికి పేర్లు వస్తాయి మీ చరిత్రలన్నీ వస్తాయి ఎవిడెన్సెస్ వస్తాయి మీ తోలు తీసేది గ్యారంటీ మిమ్మల్ని జైలు వేసేది గ్యారంటీ మళ్ళీ మీరు వసూలు చేసే డబ్బులు కూడా కక్కిచ్చేది కూడా గ్యారంటీ అవన్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వేమైనా తప్పించుకొని పోదావు మా లాకేష్ బాబు చెప్తున్నాడు నువ్వేమైనా ఆంధ్రప్రదేశ్ దాటిపోయినా విడిచిపెట్టలేదు దేశం దాటిపెట్టిన విడిచిపెట్టలేదు మిమ్మల్ని కూడా అంతే మేము విడిచిపెట్టాం ఇడ నువ్వేడ హైదరాబాద్ నడిచిపెట్టను బెంగళూరు నడిచిపెట్టను ఏడ నడిచిపెట్టను ఈడ్చుకొచ్చి లోపల బొక్కలు తెంగేది గ్యారంటీ నువ్వేమన్నా నాకు యావరిలో చూసా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయనుకుంటున్నావు నీ 1000 కోట్ల ఆస్తులు 1000 కోట్ల ఏం పనికిరావు ఒకసారి గుర్తుపెట్టుకో కరోనా వస్తే ప్రపంచమే ఆగిపోయింది కరోనా వస్తే ప్రపంచమే ఆగిపోయింది 8000 కోట్ల రూపాయలు ఏం చేసినాయా నీ టైము దగ్గరకు వచ్చింది నేను తీసుకొచ్చి బొక్కలు దిగే కాలం దగ్గర ఉంది జరిగి తీర్తది అది ఆత్మకూరులో నీ అనుచరుడు మండలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు ఆక్రమించాడు రా మన ఇద్దరం పోదాంరా మన ఇద్దరం పోదాంరా ఆ ఊర్లో వాళ్ళే చెప్తారు పక్క ఊర్లో చెప్తారు దేవస్థానం భూములు వాడు ఆక్రమించడం మామూలుగా భూమి ఈరోజు ఎక్కడ పోయినా కూడా 15 లక్షలు తక్కువ లేదు ఉందా ఏ గ్రామమైనా పో 2 లక్షలకు ఎకరం ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడేమా ఎక్కడైనా భూమి దొరుకుతుందా దేవస్థానం భూములు ఆ ఊర్లో 350 ఎకరాల భూమి ఉంది వాడు ఇప్పటికే 45 ఎకరాలు ఆక్రమించాడు 2 లక్షలకు ఎకరం అమ్ముతాడు రా నాయమరా ఉన్నవంతనే చెప్పిస్తా ఆ గ్రామంలో వాళ్ళతో చెప్పిస్తా నేను చెప్పాలి చెప్పాలి వాళ్ళే చెప్తారు నీకు నీకు తెలుసు వీటన్నింటిలో మీకు భాగాలు ఉండయి మళ్ళా బుక్కా ఇస్తాడు వాడు ఎవడో నాకు సంబంధం లేదంటాడు బాలన్న కూడా నాకు సంబంధం లేదు సస్పెండ్ చేస్తాడు ఈయన ఈయన ఎవడు సస్పెండ్ చేయండి పార్టీలో వర్ధన్ బ్యాంకులో మోసం చేసినప్పుడు
నాకు సంబంధం లేదు వాని ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నా అంటాడు ఆయన స్టేట్మెంట్ చూడండి ఉండే కదా రికార్డింగ్ సన్నలు జయించింది నువ్వే మళ్ళీ వాళ్ళ పార్టీలో వాళ్ళను వాళ్ళే సస్పెండ్ చేస్తారట ఇంకే మీ గుట్టాలు చేయడం ముట్టే కదా బ్యాంక్ ఓపెన్ చేసినాక మూడు నెలలనే మూసేసినారే త్రీ మంత్స్ లో దగ్గర 70-80 కోట్లు కొట్టేసినా మూసేసినావు ఇది కొత్త లాజిక్ వీళ్ళని చూసి నేర్చుకోవాలి చాలా పాపం దొంగనా కొడుకులలో ఇట్టే ఉంటారు కదా మిమ్మల్ని దొంగనా కొడుకులు చీటలు అనకు ఏమంటారు చీటలు దొంగనా కొడుకులు అనకు ఏమంటారు మిమ్మల్ని నువ్వు లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏం మాట్లాడతావే అసలు నీకు పొగురు నశాలానికి ఎక్కింది ఏమంటావా లోకేష్ బాబు మాట్లాడిన వర్డ్ ఏంది నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట తప్పినావు కాబట్టి ఏ మోసం చేసిన వాడిని చీటర్ అంటారు అంటే నీకు ఇంగ్లీష్ రాదు కదా పాపం తెలుగులో అయితే మోసగాడు అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు చీటర్ అంటారు అంతే కదా లోకేష్ బాబును నువ్వు లోఫర్ అంటావా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నేను చెప్పకూడదు బాగుండదు అంటే ఈ సంబంధం లేని వ్యక్తి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరి కాళ్ళు నక్కుతుంటాడు రోజు ఎవరి కాళ్ళు నక్కుతుంటివి ఎవరి కాళ్ళు నక్కుతుంటే చెప్పు చక్రపాణి రెడ్డి ఈయన చెప్తాడు నిజాయితీ నేనని నీ నిజాయితీ ఏందో మాకు తెలుసు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు మాకు పార్టీ ఆదేశాలు లేకపోయినా కానీ నేను చెప్పాలా మాట్లాడాల్సిందే ఇది నేను నిన్ను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను వైఎస్ఆర్ పార్టీలో తీసుకున్నప్పుడు ఇప్పుడు పోతాం ఆ ఊరికి రేపు చూపిస్తా కోడూరు అని వస్తుంది బండిలోంచి దింపేసినాడు నిన్ను అవునా దిగు బండి అన్నాడు అది నీ కెపాసిటీ నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి గుడరాజశేఖర్ దగ్గర అభిమానం ఉంది ప్రజల్లో బండి దింపేశాడు నిన్ను అది నీ కెపాసిటీ మళ్ళా నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మళ్ళా పారిపోతుంది ఎక్కడ పారిపోయినావు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే నీకు నీపై నమ్మకం లేదు డబ్బు రోజు కాపాడదు నీకు ఈరోజు నీ దగ్గర ఏదో డబ్బు ఉందని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే చక్రపాణి రెడ్డి నీ తోలు తీసి ఆరేసే టైం తొందరలోనే ఉంది అప్పుడు నువ్వు దేవుణ్ణి చూసినా కూడా కాపాడే నా కొడుకున్నాడు దేవునికి వెళ్ళి చూసినా యువనికి వెళ్ళి చూసినా కాపాడే నా కొడుకే ఉండడు మీకు అందరికి బాగా అలవాటైపోయింది రాజకీయాలలో కొన్ని విలువలు ఉంటాయి నోరు ముందు అదుపులో ఉండాలి నోరు అదుపులో లేకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నువ్వేదో పెద్ద పోటుగాను అనుకోని ఇప్పుడు ఎవరి అండ చూసుకొని నువ్వేమో మాట్లాడుతున్నావో రేపు ఎవడు ఉండడు నీకు రేపు నువ్వు కేకలు పెట్టినా కూడా అరిసే నాకు నువ్వు ఎంత అరిసినా నిన్ను చూసేవాడు మీ జగన్ ఉన్నాడు లేకపోతే ఇంకోడు ఉన్నాడు ఎవడు ఉన్నాడు ఆయన ఎట్ట లోపల ఉంటాడు అందరు లోపల ఉంటారు నీకు లోకేష్ బాబు పనిలే నేనే 2009-19 ఎలక్షన్లు ఓడిపోతే నేను 3 రోజులకి మా కార్యకర్తల మీటింగ్ పెట్టిన 2 సంవత్సరాలు మీరు గమ్మునుండండి చక్రపాణి రెడ్డి ఏంది అనేది ప్రజలకు తెలియాల వాళ్ళ నిజస్వరూపం ప్రజలకు తెలియాల ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే పేదవాడిని డబ్బులు ఇవ్వడం కొనడం వాడిని అవసరాలను వీళ్ళు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారు ఆ టైం అయిపోతేనే వదిలేస్తారు వీళ్ళు మీ చరిత్రలన్నీ చాలా బయటకు వచ్చినాయి మేము ఏదైనా చేస్తామంటే అది మంచి పనైనా చెడపైనా చెప్పే చేస్తాం అది బుడ్డా క్యారెక్టర్ ప్రజల్లోకి రాపోదాం ఎన్ని పనులు చేసినామా ఎప్పుడు లేని అభివృద్ధి చేసినాం అసలు ఈ నియోజకవర్గంలో చేసిందే తెలుగుదేశం పార్టీ మా తండ్రి ఉన్నప్పుడు కానీ మా అన్న ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ నువ్వేం చేసినావు మునోపి ఏం చేయలేదు ఆ 2.5 నాకంటే 2.5 సంవత్సరం ముందు ఉండవు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చినావు అది కూడా శ్రీశైలం కాదు కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చినాయి ఈయన ఉన్నప్పుడు ఈయన పోయి ప్రత్యేకంగా తెచ్చింది ఏం లేదు 2 కోట్ల రూపాయలు షాదీఖానా నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీస్ ఉన్నారని నేను రాష్ట్రంలో ఎక్కడ ఇలా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు తీసుకొచ్చినాం శాంక్షన్ చేసినాం పనులు కూడా మొదలు పెట్టించినాం అది ఆపేసినాం నియోజకవర్గంలో అన్ని షాదీఖానాలు ఆగిపోయినాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆత్మకూరుకు ఆగిపోయింది మూడవ అవి పూర్తి చేయ ముందు